అందరికి నమస్కారం. మంచు కొండలు ఆడియో నవల 7వ ఎపిసోడ్. ఈ నవలని యార్లగడ్డ సరోజినీ దేవి గారు రాశారు. ఇంతవరకు జరిగిన కథ. శైలజ పెళ్లికొస్తే మిలిటరీ పెళ్లి కొడుకుని చూడాలనుకుంటాడు రాధిక తండ్రి. అతను ముసలివాడు అవడంతో నిరుత్సాహపడతాడు. రాధిక తండ్రి బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా? ఏ టాక్సీ ఇటువైపుకు రావడం లేదమ్మా అంటూ వచ్చింది రంగి. అయ్యో ఎలా? టాక్సీ స్టాండ్కి ఫోన్ చేస్తాను. అవన్నీ వింటున్న శరత్ బయటకు వచ్చి రంగితో వారి సామాన్లు డిక్కీలో పెట్టించి హారన్ నొక్కాడు. తను స్టీరింగ్ ముందు కూర్చుని టాక్సీ వచ్చినట్టుంది. ఇంకా వెళ్ళి వస్తానమ్మా. అనంతయ్య చేతులు జోడించాడు సరస్వతమ్మకి. అప్పటికి ఎక్కువ మాట్లాడడం వల్ల ఆయాసం కలిగిన సరస్వతమ్మ అలసటగా సోఫాలో కూర్చుండిపోయింది. రాధిక కూడా ఆమె దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి కారు ఎక్కబోయి స్టీరింగ్ ముందు కూర్చున్న శరత్ని చూసి ఆశ్చర్యపోయింది. నోట మాట రాలేదు. అంతవరకు టాక్సీ అన్న ధోరణిలో ఉంది. అది ఎవరి కారు అనేది గమనించలేదు. ఆ హడావుడిలో రాధిక తెల్లబోతుంటే శరత్ అన్నాడు, పర్వాలేదు కూర్చోండి. ఎందుకంటారా, మీకు ఇంకా 15 నిమిషాలు టైం మాత్రమే ఉంది ట్రైన్కి. నాకు ఎలాగూ డ్రైవింగ్ వచ్చు కదా, సకాలంలో మిమ్మల్ని ట్రైన్కి అందించగలననే ఘనత నాకే దక్కాలనే రాధిక ఇంకేమీ మాట్లాడలేదు. సీట్ మీద కూర్చుని డోర్ మూసింది. కారు ఆఘమేఘాల మీద రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటే అనంతయ్యకి కూతురు మీద కోపం వచ్చింది. డ్రైవర్ని మీరు గారు అని సంబోధించడం. 10 నిమిషాల్లో స్టేషన్కి చేర్చిన శరత్ డ్రైవింగ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పోర్టర్ని పిలిచి సూట్ కేసు ఇచ్చింది. ముందు సీట్లోంచి 2 ప్యాకెట్లు తీసి పోర్టర్కి అందజేస్తున్న శరత్ని చూసి నెమ్మదిగా అంది, అవి నావి కాదండి, ఈ సూట్ కేసులు ఈ బ్యాగ్ మాత్రమే అంది. ఇవి టెన్నిస్ బ్యాటు బాల్సోను. అవెక్కడివి? ఆమెకి కనుబొమ్మలు ముడిపడ్డాయి. గ్యారేజీ ముందు కారు ఆపినప్పుడు షాప్లోకి చూస్తుంటే అడిగాను ఏమైనా కొనాలా అని. టెన్నిస్ బ్యాట్ కొనాలని చెప్పారు, అవి కొని ప్యాక్ చేయించి కారులో ఉంచాను. నేను చెప్పానా? చెప్పందే, నాకెలా తెలుస్తుంది, మేము మనసులో మాట. పదండి, ట్రైన్ టైం అయిపోతుంది హెచ్చరించాడు శరత్. అవును, తను చెప్పందే శరత్కి మాత్రం ఎలా తెలుసు, తానే ఏదో మూడ్లో ఉందో, ఎలా జరిగిందో. చచ్చ, ఎంత పొరపాటు జరిగిపోయింది, బాధపడసాగింది. అనంతయ్య ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నాడు. పోర్టర్ తాను మోస్తున్న సామాన్కి యజమాని రానందన కొంచెం ముందుకెళ్ళి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. మీకు ఈ రోజంతా శ్రమ ఇచ్చాను అంది బాధపడుతున్నట్టుగా. సమయానికి ప్రతి విషయంలోనూ మీరు సహకారాన్ని అందించారు, అందుకు నా కృతజ్ఞతలు. వస్తాం, చేతులు జోడించింది రాధిక. పోర్టర్ వెనకనే వెళ్తున్న రాధికను చూస్తూ ఉండిపోయాడు. ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత సౌజన్యమూర్తి. అలా చూస్తుంటే శరత్ కళ్ళలో ఏదో సంతృప్తి, చెప్పలేని భావనలు మనసులో మొసురుకున్నవి. అమ్మయ్యా, సరస్వతమ్మ గారి డ్రైవరు చాలా మంచివాడమ్మా, ఎంతో తొందరగా స్టేషన్కు తీసుకొచ్చేశాడో, బెర్త్ మీద కూర్చుంటూ అన్నాడు అనంతయ్య. ఆయన డ్రైవర్ ఎందుకు అవుతాడు నాన్న? వారి ఏకైక కొడుకు శరత్ బాబు అని ఎంకామ్ ఎంబీఏ స్టేట్స్లో చేసి వచ్చారు, మరి అంత బికార్లా ఉన్నాడేంటమ్మా ఆశ్చర్యంతో అన్నాడు. రాధిక మాట్లాడలేదు. తండ్రి అలా డ్రైవర్గా పోల్చినందుకు ఎంతో బాధ కలిగింది. అయినా తానేమంటుంది, ఎందుకలా తయారయ్యారో, ఏ పరిస్థితులు శరత్ని అలా మార్చాయో తనకి అంతగా తెలియదు. అలా అంటున్న తండ్రిని ఏమీ వారించలేదు. అంత ఆస్తిపరుడు, అంత చదువుకున్న మనిషి ఉండవలసిన తీరేనా అది? నేను డ్రైవర్ అనుకున్నానమ్మా. అసలు ఆ తల్లి కొడుకులు ఎప్పుడూ మాట్లాడుకున్నట్టే ఉండరేమిటి? అయినా పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఎన్నో లుసుకులుంటాయి. నిజానికి హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవలసిన స్థితి, ఎంత దర్జా అయినా వెళ్ళబోయచ్చు. ఈ స్థితి లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో, ఎవరిదాకానో ఎందుకు, మన సంగతే తీసుకో. నిజంగా ఏదో దురదృష్టం ఆ అబ్బాయిని పట్టుకొని పీడిస్తోంది. లేకపోతే ఏమిటి ఆ స్థితి, ఆ హోదా, ఆ గొప్పతనం, పెళ్ళికి వచ్చిన ఆ జనం, ఆ పెళ్ళి, ఆ వైభోగం. తండ్రి అలా మాట్లాడుతూనే ఉన్నాడు. రాధిక మనసు ఎక్కడో ఉంది, విహంగంలాగా విహరించసాగింది. గగనాన ట్రైన్ బయలుదేరిన సంగతి కూడా గుర్తించలేకపోయింది రాధిక, ఆలోచనలో మునిగిపోవడంతో. డ్రిల్లు క్లాస్ తీసుకుంటున్న రాధికకు గేట్ తీసుకుని లోపలికి వస్తున్న శైలజను చూసేసరికి ఎక్కడలేని సంతోషం కలిగింది. పెళ్ళికి చూడడమే మళ్ళా ఇప్పుడు.
ఈ నెల రోజుల్లోనే శైలజలో ఎంతో మార్పు వచ్చినట్లు అనిపించింది రాధికకు. ఇదివరకట్లా అల్లరిగా కానీ చిలిపిగా కానీ చేష్టలు చేయడం లేదు, మచ్చుగైనా కనిపించడం లేదు. ఎంతో హుందాగా నిండుగా ఎన్నో ఏళ్ల సంసార అనుభవం ఉన్నదానిలాగా అనిపించింది. అసలు స్త్రీకి వివాహంతోనే ఒక విధమైన నిండుతనం వస్తుందేమో. పాపిడి ముందు కుంకుమ, నుదుటి మీద కుంకుమ బొట్టు, మెడలో గొలుసులకి వేలాడుతున్న సూత్రాలు, రెండు పల్చటి చీర పొరల్లోంచి కనిపిస్తున్నాయి, మెడలో నల్లపొసలు, ఒక విధమైన కళ ప్రస్ఫుటిస్తున్నట్లు అనిపించింది. అలాగే చూస్తుండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, నా మొహాన్ని ఏమైనా కోతులు పక్షులు వగైరా లాంటివి కనిపిస్తున్నాయా? దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి అడిగింది శైలజ. నీళ్ళు అల్లరి చిలిపితనాన్ని డాక్టర్ నవీన్ ఇంత త్వరగా పోగొట్టి నా వంటి వాళ్లను రక్షించారన్న భావంతో చూస్తున్నానే అంది నవ్వుతూ రాధిక. పెద్దమ్మ కూడా అలాగే అంటుంది, నిజంగా నాలో అంత మార్పు వచ్చిందా ఏమిటి? నిజంగా ఏంటి, ముమ్మాటికి నిజం. రా అక్కడ కూర్చుందాం. ఆ ఉండు, టైం అయిపోయింది, పిల్లల్ని పంపేసి వచ్చేస్తానే అని పిల్లల్ని పంపేసి చేతిలోని బెత్తాన్ని తిన్న మీద ఉంచి అక్కడ కూర్చున్నారు. మనం చదువుకునేటప్పుడు అప్పుడప్పుడే ఈ మొక్కలను నాటారు, ఇప్పుడు ఎంత అయ్యాయో అంది నలువైపులా చూస్తూ శైలజ. మనతో పాటు అవి పెరిగి పెద్దవయ్యాయి, అది ప్రకృతి సహజం అన్నట్టు నవీన్ రాలేదా? తనకి సెలవు దొరకద్దు, అదీగాక వివాహానికని వారం రోజులు సెలవు పెట్టేందుకే బాధించిందట, అందుకని నన్ను పుట్టింటికి పంపలేదు, నన్ను చూడాలంటే మా అమ్మగారినే వచ్చి వెళ్ళమన్నారు. పెళ్ళైన తర్వాత వారి ఇష్ట ప్రకారమే నడవాలి కదా. మీ పెద్దమ్మగారు ఎలా ఉన్నారు? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగింది రాధిక. ఎలా ఉందని చెప్పను, అన్ని మందులు వాడుతుంటే తగ్గని ఆ ఆరోగ్యం గురించి ఏం చెప్పమంటావే, భారంగా నెట్టూర్చింది శైలజ. శరత్ ఎలా ఉన్నారు? ఏమైనా తన అలవాట్లలో మార్పు తెచ్చుకున్నారా లేక అలాగే ఉన్నారా? ఏమో రాది, ఆ ఇంటి సంగతి గుర్తొస్తే భయం వేస్తోంది. ఇద్దరున్నారంటే ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి బాధలు వాళ్ళవి. పెద్దమ్మ అదే ఆవేదనతో కుంగిపోతోంది. ఆమె తేరుకునే మార్గం లేదా శైలజ? లేకే ఉంది. ఆ మనిషి అందుకు ఇష్టపడాలిగా. ఎవరా మనిషి? అర్థం కాకే అడిగింది. ఇంకెవరు, నువ్వే రాది. నువ్వు ఆ ఇంటి కోడలుగా ప్రవేశించి ఆ ఇంటి వాతావరణాన్ని అశాంతి నెలకొన్న చోట శాంతిని కలిగించాలి. అన్నయ్య వివేకం వలన ఇండస్ట్రీస్ అన్నీ అప్పులలో పడిపోయాయి. అలాంటివన్నీ నీ చాతుర్యంతో చక్కదిద్దగలవని ఇంతటి గురుతలమైన బాధ్యతను నువ్వు తప్ప ఇంకెవరూ నిర్వర్తించలేరని అని నువ్వంటున్నావా శైలు? కాదు, పెద్దమ్మ అభిప్రాయం అది. నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోమని నన్ను పంపించింది. అలాగా ఎంతటి బాధ్యత గల ఉద్యోగమైనా చేస్తానని అన్నావుటగా. ఇప్పుడు ఆ ఉద్యోగం చేసి నీకు కావలసినంత జీతం తీసుకుంటూ మా అన్నయ్య మనసుని నీ వైపుకు మరలించుకోవడం. శైలజ ఆగు. రాధిక కంఠం తీవ్రంగా ఉండడంతో ఉలిక్కిపడింది. నేనేమన్నా నీకు బాధ అనిపిస్తుంది, కానీ అంతటి బాధ్యత నేను వహించలేను. ఎందుకంటావా, ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది మేడలు కాదు, లక్షలు కాదు. శరత్ లాంటి త్రాగుబోతుని, బాధ్యతారహితమైన వ్యక్తిని చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఏ ఆడపిల్ల సుఖపడుతుంది అసలు? సరస్వతమ్మ గారికి డబ్బు ఉండవచ్చును, ఆ డబ్బుతో కొనలేని వస్తువు అంటూ ఉండదు. ఆ కొండ మీద కోతినైనా తన ధన ప్రాబల్యంతో నేలకి దింపగలదు. కొనలేనిది, విలువ కట్టలేనిది ఆత్మాభిమానాలు. ఒకరోజు నన్ను నువ్వేమన్నావో గుర్తుందా? ఆ ఉద్యోగం చేసి నీ బాకీ తీర్చేస్తానని. నేనేమన్నానో కూడా నీకు గుర్తుండవచ్చు రాధిక. ఆ గుర్తులేకే, ఏది నేను మర్చిపోలేదు. అలాగే నేను నువ్వు ఉద్యోగం చేసి తీర్చవలసిన అవసరం లేదని, ఈ స్నేహం కలకాలం నిలిస్తే చాలని, అదే నువ్వు నాకు తీర్చే బాకీ అని అన్నావు. అదే నిజమైతే ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చేయొద్దు, నా మీద ఒత్తిడి తీసుకురావద్దు. సరస్వతమ్మ గారికి ఆశ ఉండవచ్చును, కోరిక కూడా ఉండవచ్చును. ఎంత లేనివాళ్లమైనా మాకు కొన్ని కోరికలుంటాయి. రాధిక నుంచి ఇలాంటి జవాబు వస్తుందనే శైలజ ఊహించలేదు. కానీ ఆమె నిర్ణయం విన్న తర్వాత ఇంకా మాట్లాడలేకపోయింది, అందుకే మౌనంగా ఉండిపోయింది. అది చూసిన రాధిక నెమ్మదిగా అంది, నిన్ను నిరాశపరిచాను కదా. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావంటే దానికి
ఎంతో పరిష్టమైన పునాది ఉందని నాకు తెలుసు. కానీ నేను ఆశపడింది ఆ ఇంటిని, ఆ ఇంట్లోని ఒకే ఒక వ్యక్తి శరత్ అన్నయ్యని. నువ్వు మామూలు మనిషిని చేయగలవన్న సమర్థత నీ ఒక్కదానికే ఉన్నదన్న నా నమ్మకం. ఆ ఇంట్లో ఎన్నో రోజులు ఉండాలని వెళ్తే ఒక్కరోజు ఉండడమే గగనంగా ఉంటుంది. నువ్వంటే అన్నయ్యకి ఎంతో ఇష్టమని గ్రహించి వచ్చాను. గ్రహించావా? నువ్వు ఊహించావా? రెండిట్లో ఏదైనా ఒకటే కదా రాధిక. నువ్వు వచ్చావంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకు ఈ అభిప్రాయం కలిగించడానికి కారకురాలివి నువ్వే. నేనా? అవును. పెద్దవాళ్ళంటే నీకున్న భయభక్తుల్ని మా పెద్దమ్మయాడ చూపించావు. మానవత్వం అంటే ఏమిటో అన్నయ్యకు నేర్పించావు. నన్ను ప్రేమించిన ఆడపడుచు కంటే ఎక్కువగా అభిమానించే అన్నయ్య జీవితం చక్కదిద్దాలని పట్టుదల నాకు కలిగింది. నీవు కోడలుగా వస్తే గానీ శారీరకంగా ఉన్న రుగ్మాతలన్నిట్టే పోతాయని డాక్టర్ భావనారాయణ అంకుల్ చెప్పారు. అది విన్నాను. ఆ తర్వాత పెద్దమ్మ అన్నయ్య దగ్గరకు భావనారాయణ గారినే రాయబారం పంపింది పెళ్లి చేసుకోమని. ఏమన్నారు అని అడగబోయి ఆగిపోయింది రాధిక. ఎవరిని అని అడిగితే, రాధికను అడిగితే ఎలాంటి అభ్యంతరమూ పెట్టకుండా అన్నయ్య అంగీకరించాడు. ఏ అభ్యంతరం కూడా పెట్టలేదు అన్నయ్య. ఇన్నేళ్ల నుంచి బ్రహ్మచారిగా ఉండిపోయిన అన్నయ్య అంత త్వరగా అంగీకరించాడు అంటే పెద్దమ్మకే కాదు భావనారాయణ గారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పెద్దమ్మ గదిలోకి వచ్చి ఈ విషయాలన్నీ స్వయంగా చెప్పమని కూడా చెప్పాడు. తల్లి కొడుకులు మాట్లాడుకుని సంవత్సరాలే అయింది. నీ పుణ్యమా అంటూ ఇప్పుడు నిజమైన తల్లి కొడుకుల్లాగా అయ్యారు. నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పడం లేదు. ఏంటది రాధి? మీ అన్నయ్య తాగుడు సంగతి. శైలజ మాట్లాడలేక తల వంచుకుంది. నా కోసం వచ్చావు కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. ఎంతవరకు నీకు సాధ్యపడుతుందో ఆలోచించు అంటూ ఆగి శైలజ వైపు చూసింది రాధిక. నువ్వేది చెప్పినా నాకు సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదనే నా అభిప్రాయం. చెప్పు. ఆ ఇంటి కోడల్ని అవ్వాలంటే శరత్ పూర్తిగా తాగుడు మానాలి. తను ఒక మనిషినన్న సంగతి తెలియాలి. బాధ్యతగా ప్రవర్తించాలి. తన చుట్టూ పేరుకుపోయిన అవినీతిని అరికట్టి అప్పుల్లో పడిపోయి రేపో మాపో ములిగిపోయి మూతపడిపోతున్న ఆ ఇండస్ట్రీ సంగతి ఆలోచించాలి. అప్పుడు ఈ రాధిక తన చేయి పట్టుకుని 7 అడుగులు నడవడానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు అని నా మాటగా చెప్పు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా షరతులు? త్రాగుబోతులంటే నాకు చాలా అసహ్యం. నైతికంగా దిగజారి పెరిగి వాళ్ళై ఈ సభ్య ప్రపంచానికి దూరంగా ఉండాలనుకునే అర్భకులు ఆశ్రయించి ఆ నిష అంటేనే నాకు అసహ్యం. ఏ స్త్రీ అయినా కోరుకునేది సత్శీలవంతుడైన భర్తనే గాని తాగుబోతుని కాదు. శైలజకి నిరాశ కరిగింది. శరత్ అన్నయ్య త్రాగుడు మానలేడు. రాధిక అతని భార్య అయ్యే అవకాశం లేదు. ఎంత తెలివిగా తప్పించుకుంది. పెద్దమ్మ ఆరోగ్యం బాగుపడిందిక ఇవన్నీ సాధ్యం కానిది. ఇక అట్టే సంభాషణ పొడిగించుకోదలుచుకోలేదు. అందుకే నెమ్మదిగా లేచింది వెళ్లేందుకు. అది గ్రహించిన రాధిక సాగనంపేందుకు అనుసరించింది. ఎదురైన విద్యార్థిని విద్యార్థులు రాధికకు నమస్కరిస్తున్నారు. తోటి టీచర్లు కూడా. చివరగా డేనియల్ ఫాదర్ ఎదురవడంతో నమస్కరించి శైలజను పరిచయం చేసింది. మా ఓల్డ్ స్టూడెంట్ కదమ్మా గుర్తు చేసుకుంటూ అడిగాడు ఆయన. అవునండి. నమస్కారం ఫాదర్. రాధిక కాన్వెంట్లో చేస్తున్నానంటే మీ కాన్వెంట్లో అనుకోలేదు, ఇంకెక్కడో అనుకున్నాను. చాలా సంతోషం. మీ ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి చందాలు వసూలు చేసి ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కట్టించాలని అనుకుంటున్నాను. మీ అందరూ సహకరించాలే. అలాగే ఫాదర్, తప్పకుండా. నా వరకు నేను ఎక్కువ మొత్తమే ఇస్తాను. రాధిక దగ్గర కూడా అంతే వసూలు చేయాలి. శైలజ మాటలకి డేనియల్ ఫాదర్ నవ్వారు. ఉంటావా అమ్మా, ఆగిపోయి అన్నారు ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యూపుతూ. ప్రత్యర్థి నాదం చేస్తున్నట్టు చెయ్యూపింది శైలజ. గేటు మధ్యనున్న ఆర్చీల గుండా బయట నిలబడి ఉన్న కారు కనిపించింది రాధికకు. ఆ కారు తాను చాలాసార్లు ఎక్కింది. అది శరత్ తప్ప ఇంకెవరూ డ్రైవ్ చేయరు. అలాంటిది శైలజ వేసుకువచ్చిందంటే తనకి డ్రైవింగ్ చేత కాదు. మరి ఎవరు డ్రైవ్ చేసినట్టు అనుకుంటూ గేట్ దగ్గరకు వచ్చేసరికి వాచ్మెన్ గేట్ తెరిచాడు. బయటికి వచ్చిన రాధిక స్టీరింగ్ ముందు కూర్చుని సీటుకు ఆనుకుని ఎక్కడో చూస్తున్నట్లున్న అతని చూపుల నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ పక్కకు తప్పుకొని నిలబడింది. ఆశ్చర్యంగా
చిన్నగా నవ్వుకున్నాడు తనలో తానే శరత్. తన చూపులను మరల్చకుండానే అడుగుల చప్పుడుకే కారుని స్టార్ట్ చేశాడు శరత్. రాధికలో వివేకం మేల్కొన్నది. ఇటు తిరిగి చూడకపోయినా తాను అటువైపుకు వెళ్ళి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేశాడు కానీ తలెత్తి చూడలేదు శరత్. అతడికి అప్పటికే అర్థమైపోయింది శైలజల్లో ఏమంత ఉత్సాహం కనిపించకపోవడంతో. ఇంతసేపు కారులో కూర్చోకపోతే గార్డెన్లోకి రాకూడదా, ఒంటరిగా ఉండటం అలవాటేగా అని శైలజ కారు ఎక్కిందో లేదో మిర్రర్లోంచి చూసి గేర్ మార్చి యాక్సిలేటర్ నొక్కి స్పీడ్ పెంచాడు. రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ కారు ముందుకు పోతుంటే మ్రాన్ పడిపోయి నిలబడిపోయింది రాధిక. శరత్ని చూడగానే రాధిక మనసులో లేదు, తనను ఏ విధంగా అర్థం చేసుకుంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడోనని. మనిషిని చేసేందుకు తాను ఈ పట్టుదల పట్టకపోతే ఇక లాభం లేదు. ఒక ఆడది తిరస్కరించిందన్న అవమానంతో నైనా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు. అంతవరకు శరత్ ఈ తిరస్కారాన్ని ఏ విధంగా స్వీకరిస్తాడో వేచి చూడాలి అని అనుకుంది రాధిక. అక్క వస్తోంది, అక్క వస్తోంది. అంతవరకు వీధి గుమ్మంలో నిలబడి రాధిక కోసం ఎదురు చూస్తున్న హరి పెద్దగా కేకలు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. రోజు వచ్చే టైంకి రాకుండా 2 గంటలు ఆలస్యంగా రావడంతో అనంతయ్య, సుగుణమ్మలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలోనే వారి ముఖాల్లో చిరునవ్వు తాండవించింది. ఇప్పటి వరకు ఆ ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుని ఉండాలి, అందుకే ఇంత ఆలస్యమైంది అని అనుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందనుకున్న రాధిక ముఖం చిన్నబోయి ఉండడంతో తను ఎంతో మామూలుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. అక్క, నా టెన్నిస్ బ్యాట్, క్రికెట్ బ్యాటు, బంతులు తీసుకువచ్చారు శరత్బాబు గారు అని హరి. నాకు బిగ్ సైజ్ వాటర్ కలర్స్ ఎన్ని తీసుకొచ్చారో, ఇందిర ఎదురొచ్చింది. రాధిక మాట్లాడలేదు. చెల్లెలు తమ్ముడు ఉత్సాహంగా తమకి చూపిస్తూ ఉంటే వారి ఉత్సాహంలో ఏమాత్రం పాలు పంచుకోలేకపోయింది. తన అర్హతకి మించి మాట్లాడి శైలజ మనసుని బాధ పెట్టానేమో అన్న బాధతో వేగిపోతున్న రాధికకు అవేవి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. టేబుల్ మీద ఉన్న పళ్ళబుట్టను, స్వీట్స్ ప్యాకెట్స్ని చూసింది. అంటే ముందు ఇంటికి వచ్చి తర్వాత కాన్వెంట్కి వచ్చినట్లున్నారు. అవును, ఆ రోజు తను చెప్పిన శైలజ మర్చిపోయి వస్తే అప్పటికప్పుడు వెళ్ళి బ్యాటు బంతులు కొనుక్కువచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అంతే జరిగింది. తను ఏదో పరాకులో ఉంటే టెన్నిస్ బ్యాట్ని కొనాలని చెప్తే కొనుక్కొచ్చాడు. టాక్సీలు దొరక్కపోతే తను వచ్చి స్టేషన్కి డ్రాప్ చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆ రోజున కారుకు బ్రేకులు చెడిపోతే 40 మైళ్ళు ఎదురొచ్చి తనను తీసుకొచ్చాడు. అన్ని మర్యాదలు తెలుసు, కానీ ఆ ఒక్క బలహీనత తప్ప. అది గనక మానగలిగితే శరత్కి మించిన మర్యాదస్తుడు, మంచి మనసు గలవాళ్ళు మరొకరు ఉండరు. తాను తీసుకున్న నిర్ణయం వెనక ఎంత నిగూఢం ఉన్నదో అర్థం చేసుకోగలిగితే అంతే చాలు. రాధిక రాగానే మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కాఫీ ఇచ్చే సుగుణమ్మ అప్పుడే ఒక 10 నిమిషాలు నిలబడి స్కూల్లోని విశేషాలు అడిగి తెలుసుకుంది. ఆమె కదొక సరదా. ఆఖరికి భర్త ఏ ఊరైనా వెళ్ళి వచ్చిన రోజున ఆయన తూచా తప్పకుండా ప్రతి విషయం భార్యకు చెప్పాల్సిందే. అలా చెప్పకపోతే సుగుణమ్మకి తృప్తి ఉండదు. అలాగే హరి కూడాను. తను ఎన్ని వికెట్లు పడగొట్టింది, ఎన్ని పరుగులు తీసింది, భోజనం చేస్తున్నంతసేపు తల్లికి చెప్పవలసింది. అలాగే ఇందిర కూడా. తను ఎన్ని బొమ్మలు వేసింది, డ్రాయింగ్ టీచర్ కొత్త బొమ్మ వేసి రంగులు ఏమేమి వేస్తే బాగుండేది విద్యార్థులకే వదిలేయడం, తను ఫైనల్ టచెస్ ముగించి తను ఏ వారపత్రికకు పంపించేది వివరంగా తల్లికి చెప్పేది, ఇలా అన్ని రకాలుగా వినడం అలవాటు అవడంతో ఇప్పుడు రాధిక అలా మౌనంగా ఉండడం బాధగా ఉంది. అయినా తనకేం తక్కువని ఏరీ కోరు చేసుకుంటామని తనని వెతుక్కుంటూ వచ్చారు. ఆ అదృష్టం ఎంతమందికి లభిస్తుంది? అసలు ఈరోజు లేచిన వేళ విశేషం ఇలాంటి శుభవార్తను విన్నామని అనుకోలేదు. శైలజ ఏమనుకుంది? ఆంటీ, మీరు మాస్టారు అంగీకరిస్తే మా శరత్ అన్నయ్య రాధికను చేసుకుంటామని, మా పెద్దమ్మ సరస్వతమ్మ గారు మిమ్మలను అడిగి రమ్మనమని నన్ను పంపించారు అని అంది. ఏదో స్నేహితురాలివి చూసేందుకు వచ్చిందని అనుకోకపోవడంతో హఠాత్తుగా వినడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆ దంపతులు.
పళ్ళు స్వీట్సు తీసుకురావడంతో ఉద్దేశం కూడా అదే కాబోలు. అనంతయ్య మరీ సంతోషపడిపోయాడు. ఆ రోజు తను రాధికను తీసుకొని శైలజ వివాహానికి వెళ్ళాడు. సరస్వతమ్మ గారికి ఎంత పలుకుబడి ఉందో, ఆమె ఎంత ఆస్తి పరురాలో, ఆ రోజు అంత స్పీడ్గా డ్రైవ్ చేసి స్టేషన్కి తీసుకొచ్చిన అతడిని డ్రైవర్ అనుకున్నాడు తను. సరస్వతమ్మ గారు కొడుకు శరత్బాబు ఎంఏ ఎంబీఏ అని రాధిక చెప్పిన తర్వాత తన ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఆ పెళ్లిలో బంధువులతో పాటు శరత్ తిరిగాడేమో, తనకి అంతా కొత్త, ఎవరూ తెలియదు. పెళ్లి జరుగుతున్న ఓ మూలకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఎవరెవరో తను అడిగి తెలుసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముందని మౌనం వహించాడు. చివరికి సరస్వతమ్మ గారు ఎన్నో ప్రశ్నలు వేసి తన స్థితిగతులను తెలుసుకున్నారు. తప్ప తను ఏమీ అడగకుండానే ఆమె స్థితిగతులు ఏమిటో తనకి ఇట్టే అర్థమైపోయాయి. అందుకే రాధిక అంటే అంత ఆదరణ చూపించడమే కాకుండా ఎంతో ఖరీదుగా చీలు పెట్టి గౌరవించింది. మనసులో ఆ భావం ఉండబట్టి అంత గౌరవించింది. శైలజ చెప్పిన తర్వాత అనంతయ్య కూర్చోలేకపోతున్నాడు. అలాగనే నిలబడి ఉండలేకపోతున్నాడు. ఆ సంతోషం ఆయనకి ఏమీ తోచడం లేదు. రాధికెప్పుడు ఇంటికి వస్తుందా, ఎప్పుడు తను విన్నమాట చెప్పేద్దామా అన్నంత ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. రాధికను స్కూల్కి వెళ్ళి కలుసుకుంటామని చెప్పిన సంగతి ఆ సంతోషంలో మర్చిపోయాడు. ఎంత ఆనందంతో ఎదురుచూశాడో రాధిక ముఖభావం ఆయన ఉత్సాహం మీద నీళ్లు జల్లినట్టు అయింది. ఎన్నో చెప్పాలనుకున్నాడు, అన్నీ మర్చిపోయినట్టు చేష్టలు ఒడిగిపోయిన వానికి వల్లే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. అలా నిశ్శబ్దంగా ఉన్నది ఆయన ఒక్కడే కాదు, సుగుణమ్మ, హరి, ఇందిరా కూడా. రోజులాగే తల్లి మంచినీళ్ల తర్వాత కాఫీ ఇవ్వలేదు, మంచినీళ్లతో పాటు స్వీట్లు ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి ఎక్కడివి అని అడుగుతుందేమో చెప్పవచ్చునని అక్కడే నిలబడిపోయింది సుగుణమ్మ. కానీ తను ఆశించినట్టు జవాబు మాత్రం రాలేదు సుగుణమ్మకి. రాధికకు ఇంట్లోకి ప్రవేశించేసరికి ఆ వాతావరణంలో వచ్చిన మార్పు, తమ్ముడు చెల్లెలు ఎదురొచ్చి తనకు అన్ని చూపించడం, ఎలాగూ వస్తున్నాను కదా అని తీసుకొచ్చినట్టు తనకి అర్థమైన ఎవరికి ఏవేమి కావాలో గుర్తుపెట్టుకొని తీసుకొచ్చినందుకు మనసులోనే అభినందించుకుంది. రాధిక అలా మౌనంగా ఉండడంలో గల అర్థం ఏమీ బోధపడలేదు అనంతయ్య దంపతులకి. ఎలా కదపాలి ఈ విషయం తెగ ఆలోచనలో పడిపోయారు ఆ దంపతులు. హరి, ఇందిరా కూడా దగ్గరికి వెళ్ళి చొరవగా ఎప్పట్లాగా మాట్లాడలేకపోతున్నారు. రాధిక ముభావం వెనక ఏ భావం ఉందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ దంపతులు. ఆ రోజే కాదు, వారం రోజుల వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. అసలు రాధిక మనసులో ఏ భావం ఉందో, మీకు ఇష్టమైన మాస్టారు అని శైలజ అడిగేసరికి తన కూతురంత అదృష్టవంతురాలు లేదనుకుని వెంటనే అంగీకరించాడు. ఇప్పుడు తానిచ్చిన మాట ఏమవ్వాలి, తండ్రిగా తనకి ఆ అధికారం లేదా? అక్కడికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు కూతురుతో ఈ విషయాన్ని మాట్లాడి ఏదో ఒకటి తేల్చేయాలని. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డల అన్న సామెత ఇప్పుడు డ్రాయర్లున్నప్పుడు ఆడపిల్లలు కానీ పవట వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్లతోనూ కూడా మాట్లాడలేకపోతున్నాం. లేకపోతే ఇన్ని రోజుల నుంచి మనసులో మదన పడడమే కానీ అలాగని అడగలేకపోవడం తన బలహీనత కింద జమ కట్టుకున్నాడు. ఇవాళ ఏదైతే అదైందని అడిగేయాలని అనుకున్నాడు. కూతురు స్కూల్కి బయలుదేరబోతుంటే అడిగాడు అనంతయ్య, ఆ విషయం గురించి ఏం ఆలోచించావమ్మా? ఏ విషయం నాన్నగారు? ఆదికకి ముందు అర్థం కాలేదు, ఆ తర్వాత అర్థమై చిన్నగా నవ్వుతూ అంది. ఏది, శరత్తో నా వివాహం గురించేనా నాన్న? అవునమ్మా, ఇంకా ఆలోచించలేదు నాన్న. అదేంటమ్మా, అంత సంపన్నులు కావాలని వచ్చి అడిగితే కాదనడం మర్యాద కాదు. అందుకే నువ్వు కావాలని మరీ మరీ కోరుతున్నారు. వారితో నీ పరిచయం ఇప్పటిది కాదు కదా ఆలోచించడానికి. అంతటి మహానుభావుల మధ్య నువ్వు ఉండడం నీ భవిష్యత్తుకు ఎంతో మంచిది. మనకున్న చరాస్తులన్నీ అతను వేసుకుని వచ్చిన కారు ఖరీదంతా కూడా ఉండదు. అలాంటిది నువ్వు ఆలోచించాలా రాధిక? అవునమ్మా, అలాగని చెప్పేశాను. ఏమని ఆత్రంగా ధ్వనించాయి ఆ దంపతుల కంఠాలు. నేను చేసుకోనని,
నిర్ఘాంతపోయారు. వారి నవనాడులు కుంగిపోయాయి. అంతవరకు ఏదో ఆశ కూతురు తమతో చెప్పడానికి సిగ్గుపడుతోందని అని అనుకున్నారు. కానీ ఇలా తమకి వ్యతిరేకంగా కోరి వచ్చిన పెద్దింటి సంబంధం ఇంత అదృష్టాన్ని ఎవరికి దక్కుతుంది, ఎంతమందికి దక్కుతుంది? తాము ఒక దెబ్బ వేసి వినిపించడానికి చిన్నపిల్ల కాదు, ఎంఏ చదివింది. అంతో ఎంతో పరిజ్ఞానం కలిగిన రాధికను తాము ఎంతమాత్రం నిర్బంధించడం తగదు. కాబట్టి ఇంకేమని లాభం లేదు అని ప్రయోజనం కూడా లేదు. నడిచి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం తెలివి తక్కువ వాళ్ల లక్షణం. కానీ రాధిక అలాంటి తెలివి తక్కువది కాదేమో. మరెందుకు ఇలా అంటోంది? మౌనాన్ని మౌనంతోనే ఛేదించాలి. రాధిక మనసులో ఏమున్నదో తెలుసుకోవాలంటే తను ఏ దారి అవలంబించాలి? తను ఆలోచనలో పడితే రాధిక స్కూల్కి వెళ్ళిపోయింది. వెళ్ళినా తండ్రి రూపమే కళ్ళ ముందు మెదులుతోంది. తను ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో. ఏమ్మా ఆలస్యమైందేమిటి? రిజిస్టర్లో సైన్ చేస్తున్న రాధిక డేనియల్ ఫాదర్ అలసటతో చేతినున్న వాచివంక చూసుకుంది. 8 గంటలు దాటి 15 నిమిషాలు అయింది. అప్పటికే మిగతా టీచర్స్ క్లాసులు తీసుకుంటున్నారు. తానెప్పుడు ఆలస్యం చేయలేదు, ఈరోజు మాత్రమే ఆలస్యమైంది. సరిగ్గా బయలుదేరబోయే ముందు తండ్రి మాట్లాడడం జరిగింది. అదీ కాక రోజులాగా కాక తాను పరాగ్గాను నెమ్మదిగాను నడిచి వస్తున్నందువల్ల లేట్ అయింది. సారీ ఫాదర్, ఇంకెప్పుడు లేట్ చేయను. లేట్ టైం సైన్ కింద వ్రాస్తున్న రాధిక తల ఎత్తి అంది. ఉద్యోగం అన్న తర్వాత క్రమశిక్షణతో వ్యవహరించడం, టైంని ఫాలో అవడం ధర్మం రాధిక. ఎస్ ఫాదర్, యు ఆర్ కరెక్ట్. నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి ఫాదర్? వారం రోజుల నుంచి అదోలా ఉంటున్నావు, కారణం ఏంటమ్మా? నీకు క్లాసు రాదేమోనని భయపడుతున్నావా? రాధిక మౌనంగా ఉండేసరికి మళ్ళా ఫాదరే అన్నారు. రిజల్ట్స్ ప్రకటించు. తెలివైన విద్యార్థి లాగానే భయపడతాడు. నీకు క్లాసు రాకపోతే నీ పేపర్ని దిద్దిన ప్రొఫెసర్ సిగ్గుపడాలి. డోంట్ వరీ రాధిక, నీకేం భయం లేదు, నీ క్లాస్ వచ్చి తీరుతుంది. థ్యాంక్స్ ఫాదర్, రాని నవ్వుని పెదవుల మీద బలవంతంగా ప్రదర్శించింది. బోల్డ్ స్టూడెంట్స్ యాన్వల్స్ డే దగ్గర పడుతోంది. చందాలు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. శైలజ తన తరఫున 25,000 పంపించింది. శరత్బాబు అట తన తల్లి పేరున ప్రార్థనా మందిరం కట్టించాలని 50,000కి చెక్కు పంపించారు. ఆమె పేరు సరస్వతమ్మట. ఇంకా ఎంత ఖర్చు అయ్యేది తెలియచేస్తే పంపిస్తామని చెప్పారు. అతనంత శ్రద్ధగా పంపించారంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అతనేమీ ఓల్డ్ స్టూడెంట్ కాదుగా. నీకేమైనా తెలుసా? అవునని అనలేదు, కాదని అనలేకపోయింది. శాలజకి తెలిసిన వ్యక్తులై ఉండవచ్చును. అలా అపరిచితుల నుంచి కూడా చందాలు రావడం మన సంస్థ అదృష్టం ఎక్కువ. మొత్తం ఎవరైతే ఇస్తారో ప్రార్థనా మందిరం పేరు బార్ పేరు పెట్టాలనే నిర్ణయం. కనుక ఇప్పటి వరకు వచ్చిన చందాలలో అత్యధికంగా ఇచ్చినది సరస్వతమ్మ గారి పేరున, కాబట్టి వారి పేరు మందిరానికి పెట్టాలని అనుకుంటున్నాం. రాధిక మనసు ఎక్కడో ఉంది. ఫాదర్ ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఆమె మనసు గతం తొంగి చూస్తోంది. కారు ఆగిపోయిన రోజు వచ్చిన డ్రైవర్కి డబ్బు ఇచ్చాడు ఏ అవసరం వస్తుందో ఉంచుకోమని. అలాగే మెకానిక్ని టాక్సీ వేసుకుని వెళ్ళమని 200 ఇచ్చాడు. అలాగే ఎంతో ఖరీదు గల క్రికెట్ బ్యాటు టెన్నిస్ బ్యాటు కొనిచ్చాడు. శరత్కి డబ్బు అంటే లెక్కలేదు, నిర్లక్ష్యం ఎక్కువ, ఇతరుల మీద సానుభూతి ఉన్నది. తానైతే తన మీద తనకే సానుభూతి లేదు. జీవితాన్ని నిర్లక్ష్యంగా గడపడంలో అతనికి చేతనవును. ఎవరో ఏదో మోసం చేశారని తను ఏకాగ్రతకి అలవాటు పడడం, ఎవరి వలన మోసపోయి తన జీవితాన్ని ఎడారిగా మార్చుకోవడం. అన్నయ్య ఇప్పుడప్పుడే తను ఏంటో తెలుసుకోగలుగుతున్నాడు. నిన్ను చేసుకునేందుకు అన్నయ్య ఇష్టపడ్డాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తల్లి కొడుకులకి మాటలు లేవు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరూ కలుసుకున్నారు. శైలజ అన్న మాటలు పదే పదే చెవుల్లో గింగర్లు మంటున్నాయి. డ్రిల్లు క్లాస్ తీసుకున్నది, మార్చింగ్ చేయమని తను గ్రౌండ్లోనే నిలబడిపోయింది. శరత్లో ఇంకా మార్పు రావాలి, అది తను ఆశించినంత వరకు. తన కర్తవ్యం ఏమిటో తాను తెలుసుకోగలగాలి, తన వ్యక్తిత్వాన్ని తాను గ్రహించగలగాలి, 4 తాను ఒక విశిష్ట వ్యక్తిగా నిలబడాలి. అదే తన జీవిత ధ్యేయం. తన ధ్యేయం ముగియగానే ఇక ఆపై ఆలోచించలేకపోయింది. మనసంతా చిరాగ్గా ఉంది.
తండ్రి విచారవదనం, తల్లి గర్జింపు ఇంకా కళ్ళ ముందే కదలాడుతూ ఉన్నాయి. అశాంతిగా ఉంది. లంచ్ టైంలో ఇంటికొచ్చిన రాధికకు భోజన అనంతరం వరండాలోనే మంచం మీద పడుకునుండే అనంతయ్య ఇప్పుడు ఆ మంచం ఖాళీగా ఉండడంతో లోపల కూర్చున్నారేమోనని లోపలికి చూసింది. అక్కడా కనిపించలేదు. భోజనం వడ్డిస్తున్న తల్లిని అడిగింది, నాన్నగారు ఎక్కడికైనా వెళ్ళారా అమ్మ? ఆ ఈవేళప్పుడు ఆయనకి విశ్రాంతి అవసరం కదా. ఏది అవసరమో ఏది అనవసరమో ఆయనకు తెలుసులే. తల్లి మాటల్లో ఆప్యాయత కంటే అనాదరణే ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలా మారిపోయారు వీళ్ళందరూ? ఒక్క తల్లే కాదు, తండ్రి, ఆఖరికి తమ్ముడు, చెల్లెలు కూడా అందరూ ఒకసారి సత్యాగ్రహం చేస్తున్నట్టుగా చేస్తున్నారేమో తనని సాధించాలని. కానీ తండ్రి రోజుకో గంట అయినా మధ్యాహ్నం వేళ నిద్రపోకపోతే ఆయనకి ఎంతో అనారోగ్యం ఉన్నట్టు ఉంది. లంచ్ టైంకి లేచేవారు. భోజనం ముగించుకొని కొద్ది టైం వరకు కూర్చుని స్కూల్కి వెళ్ళడం అలవాటు. అలా కూర్చుందామని వచ్చిన రాధికకు టేబుల్ మీద కవర్ కనిపించేసరికి అది తన అడ్రస్కే రావడంతో ఆత్రంగా చింపి చూసింది. టైప్ చేసి ఉన్న పేపర్ని తీసి చదివింది. అలా చదువుతుంటే రాధిక ముఖ కవళికలు మారిపోజి వచ్చాయి. ఇంటికి రాగానే ఉత్తరం వస్తే వెంటనే తన చేతికిచ్చే ఆ ఉత్తరంలోనే విశేషం చెప్పనిదే తల్లి అక్కడి నుంచి కదిలేదే కాదు. అలాంటిది ఇప్పుడు ఉత్తరం చించి చదివినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దేవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీలో సెక్షన్ ఆఫీసర్గా జాయిన్ అవ్వమని జాయినింగ్ ఆర్డర్ అది. తను అలాంటి ప్రైవేట్ కంపెనీకి అప్లై చేసి ఎరగదు, రిజల్ట్స్ రావాలి, అప్పుడు ఏదైనా మంచి ఉద్యోగానికి అప్లై చేయవచ్చును అని అనుకుంది. మరైతే ఈ ఉద్యోగం ఏంటి? ఒకవేళ సరస్వతమ్మ గారు చేసిన ఏర్పాటు అయి ఉంటుంది, ఆమె ఇంకా గుర్తుపెట్టుకొని తనకి ఈ విషయం చేసింది అంటే తన మీద కోపం లేదన్నట్టే కనిపిస్తోంది. జీతం కూడా అన్నీ కలుపుకొని 1500. ఈ 400 జీతమే ఎక్కువ అనుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ఆనందిస్తారో. అమ్మ అంటూ గబగబా తల్లి ఉన్న చోటికి ఎంతో ఆనందంగా ఈ వార్త చెప్పాలని వెళ్ళిన రాధికకు తల్లి ఆ పిలుపుకి తిరిగి అయినా చూడకపోవడంతో ఏమిటని అడగకపోవడం అంతా ఉత్సాహం నీరు గారిపోయింది రాధికలో. తనకై తాను తమాయించుకుని వెనక్కి వచ్చేసింది. స్కూల్కి టైం అవడంతో బయలుదేరింది. ఈ వార్త డేనియల్ ఫాదర్కి చెప్పాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఇంత మంచి ఉద్యోగం వస్తుందని తను కల్లో కూడా ఊహించలేదు. లీజర్ టైంలో ఆయన ఆఫీస్ రూమ్లోనే కలిసింది రాధిక. తను ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ని చూపించింది. చదివి ఎంతో సంతోషించాడు. 24వ తారీఖు వచ్చి జాయిన్ అవ్వమని ఉంది. అంటే నువ్వు 22నే బయలుదేరి వెళ్ళాలి కదా? అవును ఫాదర్. ప్రార్థనా మందిరం శంకుస్థాపన వచ్చే నెల 15వ తారీఖున అని అనుకుంటున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ యాన్వర్స్ డే కూడా ఆ 2వ రోజునే నిర్ణయించబడింది. సమయానికి నువ్వు లేకుండా పోతున్నావు రాధిక అన్నారు ఫాదర్. శంకుస్థాపనకి రాలేకపోయినా ఓల్డ్ స్టూడెంట్ ఫంక్షన్కి తప్పకుండా వస్తాను ఫాదర్, నా బాధ్యతగా భావిస్తాను. భగవంతుడు నీకు మేలు చేయగాక నీ కృషి లోపం ఉండరాదు. సత్ప్రవర్తనతో నడవవలెను, అదే నవజీవనానికి మంచి బాట కాగలదు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రాధికకు నోట మాట రాలేదు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇంతటి ఆనందం తాను ఎప్పుడూ పొందలేదేమో అన్న అనుభూతి చెందింది. ఆ సాయంత్రమే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తనకు రావాల్సిన జీతం తీసుకుని తోటి టీచర్స్ అందరి దగ్గర సెలవు తీసుకుని చివరిగా డేనియల్ ఫాదర్తో చెప్పి ఇంటికి వస్తూ ఉంటే ఒక ఇంట్లో నుండి తండ్రి కంఠస్వరం మామూలుగా హెచ్చు ధోరణిలో వినడం వినిపించి ఆగిపోయింది. తండ్రి కంఠమే పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు. బాధతో అవమానంతో రాధిక ముఖం వివరణమైపోయింది. తన మీద కోపం ఈ విధంగా తీర్చుకుంటున్నాడు. అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు తనను గురించి. తనేమిటో తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోగలిగితే తనను గురించి ఇంత తక్కువగా అంచనా వేరు. కానీ వారి మూర్ఖత్వాన్ని వారికే వదిలేస్తే ఫలితం ఏమిటో చూడగలదు. కోపంతో 2 అడుగులు ముందుకేసేసరికి ఇందిర మరొక వీధిలోంచి వస్తూ రాధికను చూసి త్వర త్వరగా వచ్చి కలిసింది. ఎట్నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? డ్రాయింగ్ మాస్టర్ ఇంటికి వెళ్ళొస్తున్నానక్క. నాన్నగారు ఆ ఇంట్లో ఉన్నారేంటి? ఉదయం సాయంత్రం ట్యూషన్స్ చెప్తున్నారు. ఎప్పటి నుంచి? నువ్వు శరత్బాబు గారిని చేసుకోనన్న రోజు నుంచి. అంటే నా మీద కోపం ఈ విధంగా తీర్చుకుంటున్నారన్నమాట? అదేమో నాకు తెలియదక్క. నీకు తెలియదా? కోపంగా ప్రశ్నించింది చెల్లెల్ని.
ఏంటి ఇలా అందరూ నా మీద కక్ష సాధిస్తున్నారు? ఆల్ రైట్, అలాగే కానివ్వండి, అందరూ మీ ఇష్టం వచ్చినట్టే ప్రవర్తించండి. కాదనేదేముంది, అందరూ కలిసి నన్ను సాధించదలుచుకున్నారా? ఎంతకాలం ఇలా సాధిస్తారో నేను చూస్తాను. ఆవేశంగా రాధిక కంఠం బిగ్గరగా అంది. శరత్బాబు గారిని నువ్వెందుకు వివాహం చేసుకోవన్నావక్క? ఆయనంత మంచివాడు దొరకడం అంటే పూర్వజన్మ సుకృతం, అమ్మా నాన్న అనుకుంటుంటే విన్నాను. రాధిక కళ్ళు ఎర్రజేయడంతో ఆగిపోయింది. పెళ్ళి అంటే మీ అందరి దృష్టిలో చాలా తమాషాగా ఉందే, ఇదేమన్నా బొమ్మల పెళ్ళ అనుకోగానే చేసుకోవడానికి? అసలు మీ అందరికీ డబ్బు పిచ్చి పట్టిందేమిటి? అసలు కారణం ఇదన్నమాట. అలాగే సాధించండి. మీరందరూ కలిసి ఈ ఆంక్షలు నన్నేమి చేయలేవు. గబగబా ఇంటికి వచ్చేసింది. చేతిలో బ్యాగ్ని టేబుల్ మీద గెరవటేసేసి విసుగ్గా కూర్చుంది. ఆమెకి ఏమీ తోచడం లేదు. ఆలోచిస్తూ ఉంటే బుర్ర వేడెక్కిపోతుంది. కణతలు నొక్కుకుంటూ అలాగే టేబుల్ మీద తలబెట్టుకుని కళ్ళు మూసుకుంది. కాఫీ కప్పు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయింది సుగుణమ్మ. వాసనకి కళ్ళు విప్పి చూసింది రాధిక. పొగలు కక్కుతున్న కాఫీ చూడగానే తలనొప్పి గుర్తొచ్చి ట్యాబ్లెట్ బ్యాగ్లో నుంచి తీసుకొని తాగింది. కాఫీ తాగే వరకు తల్లి అలాగే నిలబడి ఉంది. స్కూల్ విషయాలు ముందు వస్తే అలా ఎందుకు వచ్చామని, ఆలస్యంగా వస్తే ఆలస్యం ఎందుకైందని అలా అడిగేది. ఇప్పుడు మాట్లాడడమే లేదు. ఎవరెలా తన ముందు నిరసన చూపించినా తను నిగ్రహం కోల్పోకూడదు. తన గురించి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఇదే నా వీళ్ళ తీరు. చాలా విచిత్రంగా ఉంది. తనను ఎప్పటికీ అర్థం చేసుకుంటారు వీళ్ళు? ఆ రాత్రి తండ్రి వచ్చిన తర్వాత విషయం అంతా చెప్పి జీతం ఇవ్వబోయింది రాధిక. నాకెందుకులే అమ్మా, నువ్వే ఉంచుకో. ఇంకా నాకు ఒంట్లో శక్తి ఉన్నది, రెక్కలు బాగానే ఉన్నాయి. ఎలాగో అలా బ్రతకలేకపోనులే, నీ దయా దాక్షిణ్యాలు నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంత తిరస్కారం నాన్నగారు? తిరస్కారం ఏముందమ్మా, అడ్డాలనాడేనమ్మా. బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కన్నవాళ్ల మాట విషంలా ఉంటాయి. ఇంకా నేను వేరే చెప్పేదేముందమ్మా, మా పెద్దరికం ఎప్పుడో మంట కలిసిపోయింది. ఇంకా నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అమ్మా. తండ్రి కంఠంలో నుంచి వెలువడిన కఠినమైన మాటలకి నివ్వరపోయింది రాధిక. ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. ఆ రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఉదయమే లేచి తన బట్టలన్నీ సర్దుకొని త్వరగా తల్లితో అన్నది, నాకు ఉద్యోగం వాతావరణం నచ్చితే చేస్తాను, లేదా వారానికంతా తిరిగి వచ్చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇప్పుడు వద్దన్నది ఎవరు తల్లి? తల్లి జవాబుకి కోపము ఆవేశం వచ్చాయి. కానీ తనను తాను తమాయించుకుంది. తనకి కావాల్సింది ఇప్పుడు శాంతం. పౌరుషపడి చేయగలిగింది ఏమున్నది? తనేమిటో, తనెందుకు ఇలా నిగ్రహంతో వ్యవహరిస్తోందో, ఒక్కరైనా తనను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం తనను సాధించాలన్న ఉద్దేశంతో తన మనసుని మాటలతో చిత్రవద చేసినంత మాత్రాన తను లక్ష్యం నెరవేరే వరకు ఇలాంటి మాటలు లెక్క చేయకూడదు. తల్లిదండ్రులతో చెప్పి స్టేషన్కి వెళ్ళిపోయింది. స్టేషన్ వరకైనా తండ్రి రాకపోతే పోనీలే, హరినైనా పంపించలేదు. ఏ మనుషులు వీళ్ళు! వాళ్ళ ఆలోచన పరిధి మించి దూరంగా ఆలోచించడమే లేదు. తనలో తనే అనుకుని నవ్వుకుంది రాధిక. జాయినింగ్ ఆర్డర్ తీసుకుని దేవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్లోకి అడుగుపెట్టిన రాధికకు అది ఆఫీసా ఇంద్రభవనమా అన్నంత ఆశ్చర్యం కలిగింది. విశాలమైన ఆఫీసు, ముందు హాల్లో వరుసగా కుర్చీలు వేయబడి ఉన్నాయి. విజిటర్స్ అని వ్రాసి ఉన్న ఆ కుర్చీల మీద విజిటర్స్ తప్ప ఇంకెవరూ కూర్చోకూడదని కాబోలు. చుట్టూ గ్లాస్ డోర్ ఇంకా ముందుకు వెళితే మరింత పెద్ద హాల్. ఆ హాల్లో వరుసగా టేబుల్స్ చైర్స్ వేయబడి ఉన్నాయి. ఎవరి సీట్లో కూర్చుని వారు పనులు చేసుకోసాగారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, తలెత్తి అటు ఇటు చూడడం కానీ అలాంటివేవీ లేవు. పనిలో ఏకాగ్రత తప్ప మరొక ఆలోచన ఉన్నట్టే లేదు ఎవరికీను. అంత ఆధునికం చేయించినట్లుగా ఉంది ఆ ఫర్నిచర్. తను ఎవరిని కలవాలి, ఈ ఆర్డర్ ఎవరి చేతికివ్వాలి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్న రాధికను చూసిన గుమాస్తా తన సీట్లోంచి లేవకుండానే దగ్గరికి రమ్మన్నమని సైగ చేశాడు. రాధిక దగ్గరికి వెళ్ళి చేతిలోని జాయినింగ్ ఆర్డర్ ఇచ్చింది. అది చూసి మరో అటెండెంట్ని పిలిచి ఆర్డర్ని ఇచ్చి లోపలికి పంపాడు. అంతవరకు బయటకెళ్ళి విజిటర్స్ కూర్చునే చైర్స్లో కూర్చోమని చెప్పి బయటకు వచ్చాడు అతను. మొత్తం మీద ఆఫీస్ చాలా నీట్గా ఉండడమే కాకుండా చాలా కంట్రోల్డ్గానే ఉన్నది. సిబ్బంది కూడా
తమ తమ జాగ్రత్తలో ఉంటున్నారు అనడానికి నిదర్శనం. తనను బయటికి పంపమనడమే అందుకు నిదర్శనం. ఎంతసేపటికి పిలుపు వస్తుందో, తను ఇక్కడ ఉండాలంటే తనకొక రెండు గదులు ఇల్లు కావాలి. ఈ భాగ్యనగరంలో ఇల్లు దొరకాలంటే అంత తేలికైన విషయం కాదు. అలా అనుకుంది రాధిక. వచ్చే ఎపిసోడ్లో ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు, ఆమె ఎవరిని కలుస్తుంది, ఆమె అక్కడ ఉంటుందా, మళ్ళీ శరత్ని కలుస్తుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.